హాయ్ బాగున్నారా ఈరోజు నేను క్యాలీఫ్లవర్ తోటి పకోడీ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టపడతారనమాట మంచిగా కర్రీ చేసేస్తే అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను ఎవ్రీ టైం క్యాలీఫ్లవర్ తెచ్చినప్పుడు ఇలా ఫ్రై చేస్తాను అనమాట పకోడీ చేస్తాను అనమాట నెక్స్ట్ ఏమో ఈరోజు సాంబార్ చేసాను క్యారెట్ దోసకాయ ఉంటే ఆ రెండు ముక్కలు వేసేసి టమాటా వేసేసి సాంబార్ చేసేసాను అనమాట ఫస్ట్ ఏమో క్యాలీఫ్లవరు ఒక కొంచెం హాఫ్ బాయిల్ ఉడికిచ్చాను అనమాట కొంచెం నీళ్ళు వేసి దాంట్లో ఉడికిచ్చేసాను ఆ తర్వాత పువ్వులు పువ్వులుగా ఎంత బాగుందో చూసారో తెల్లగా నేను ఇట్లా అంటే మరి అలా ఉండింది అనుకోండి ముద్దగా ఉన్నట్టుంటుంది కొంచెం అప్పుడు మెత్తదనం వస్తుంది అన్నమాట ఇట్లా మనం పీసెస్ లాగా చేసుకోవాలి అప్పుడు క్రిస్పీగా వేగుతుంది చూసారా మళ్ళీ మొగ్గల్లాగా అంత ఇదిగా ఉంది అంటే ఇంకా పసుపు వేయలేదు కాబట్టి నేను ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో ఒక బాగా ఒక పొంగు వచ్చేటట్టు ఉడికిచ్చి ఆ తర్వాత ఇట్లా స్ట్రైన్ చేసి ఇప్పుడు వాటిల్ని ఇలా ము పీసెస్ లాగా చేస్తున్నాను అన్నమాట అంటే మరి మెత్తగా చేసేయకూడదు అలా మనం విడదీసుకున్నాం అనుకోండి మళ్ళీ మొగ్గల్లాగా కనిపించాలి విడివిడిగా మనం పకోడీ వేస్తే ఉల్లిపాయ పకోడీ వేసినప్పుడు ఇట్లా ఉంటుంది కదా పీసెస్ పీసెస్గా ఉండాలన్నమాట అది లేయర్స్ లాగా ఉండాలన్నమాట అలా ఉండడం కోసం నేను ఇలా చేశాను ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తున్నాను తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర ఫస్ట్ పకోడీకి కానీ బజ్జీలకు కానీ మనం ఏదైనా శనగపిండి ఐటమ్ ఇట్లా ఏ ఐటెం చేసుకున్నా మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట స్మెల్ అనేది జీలకర్ర వేగినప్పుడు చాలా బాగుంటుంది మరియు జీలకర్ర పొడి ధనియా పొడి అయినా వేసుకోవచ్చు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు జీలకర్ర పొ జీలకర్ర వేశాను ఉప్పు వేశాను హాఫ్ కప్పు అంటే చిన్న కప్పులో హాఫ్ కప్పు బియ్య పిండి వేశాను హాఫ్ కన్నా తక్కువ శనగపిండి వేశాను అనమాట ఎందుకంటే ఇది పకోడీ కాబట్టి మనము శనగపిండి శాతం కొంచెం చాలు ఎందుకంటే అలా స్ప్రింకిల్ చేసామని చల్లినట్టు కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ తడితడిగా ఉన్నది కాబట్టి క్యాలీఫ్లేవరు ఇప్పుడు మనం శనగపిండి బియ్య పిండి వేసి ఉప్పు కారం వేసిన తర్వాత అలా ఎక్కువ మెదిపేయకూడదు చాలా స్మూత్గా కలుపుకోవాలి ముక్కలు ముక్కలుగా మనకు తెలియాలన్నమాట అలా కలుపుకోవాలి అంటే చల్లినట్టు కలుపుకోవాలన్నమాట ఎక్కువ అద్దీ అద్దనట్టు అన్నట్టు అనమాట ఇది సాంబార్ రెడీ అయిపోతుంది ఒక టమాటా వేసాను రెండు పచ్చిమిర్చి వేసేసాను చింతపండు గుజ్జు వేసేసి కాస్త సాంబార్ పొడి వేసామంటే రెడీ అయిపోతుంది అన్నమాట పిండి కలిపి అక్కడ ఉంచాను పక్కన ఈ పని కూడా చేయాలి కదా దీంట్లోకి నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇలా మనం పొడుగ్గా స్లైసెస్ లాగా తరుక్కుంటే చాలా బాగుంటుంది పకోడీకి ఎప్పుడు కూడా ఇట్లా మధ్యలో చీల్చి దాన్ని హాఫ్ చేస్తే నాలుగు ముక్కలు అవుతాయి అన్నమాట ఒక్కొక్క పచ్చిమిర్చి అలా వేసుకుంటేనే బాగుంటుంది సన్నగా తరగకూడదు చూసారా ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి వేశాను ఎందుకంటే మనం కొంచెం కారం వేసినా కూడా పచ్చిమిర్చి టేస్టే చాలా బాగుంటుంది ఎప్పుడు పకోడీకి క్వాంటిటీ ఎక్కువ అయితే నేను పది పదిహేను అయినా వేస్తాను అనమాట అంత టేస్టీగా అంత ఇష్టంగా కూడా తినేస్తారు పచ్చిమిర్చి అందుకని సాంబార్ ఉడుకుతుంది కదా దాంట్లో చింతపండు గుజ్జు వేసేసి మనం కొరవ ప్రాసెస్ చూద్దాం చింతపండు గుజ్జు తీసాను కొంచెం సాంబార్లో వేసేసి అది మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం పచ్చిమిర్చి అంతా తరిగేసాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ ఎలా అంటే అలా చల్లుకున్నట్టు కలుపుకోవాలి ఎక్కువ శాతం వాటర్ పోసేయకూడదు అన్నమాట ఎంత రెండు సార్లు అలా చల్లి కలిపాను అంతే చూడండి ఎంత చిన్న గ్లాస్తో తీసుకున్నాను అంటే మనం పెద్ద గ్లాస్ పక్కన పెట్టుకున్నామంటే మర్చిపోయి కబుక్కని పోసేయచ్చు అందుకని కొంచెం వాటర్ మాత్రమే తీసుకొని అలా చల్లినట్టు ఎంత స్మూత్గా కలుపుకుంటున్నాం చూసారా ఎందుకంటే ఒక్కొక్క రేకులు రేకులుగా అంటే పువ్వులు పువ్వులుగా మొగ్గలు మొగ్గలుగా ఉన్నట్టే ఉండాలన్నమాట అలా విడిపోకూడదు అట్లా కలుపుకొని ఆ తర్వాత మనం ఆయిల్ వేడెక్కాక మెల్లగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనం శనగపిండి ఒక పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేశామన్నమాట బియ్య పిండి శాతమే ఎక్కువ వేసాం బియ్య పిండి బదులు మనం అది తినకూడదు తినము రైసు అనుకున్నప్పుడు రాగిపిండి జొన్నపిండి ఇట్లా కూడా వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట చూసారా అలా నైస్గా మనకు పువ్వులాగా రావాలన్నమాట అది క్రిస్పీగా మనం పచ్చిమిర్చి తోటి వేసేటప్పుడు మటుకు ప్రెస్ చేసి వేస్తే పచ్చిమిర్చి అంటుకొని ఉంటుంది లేకపోతే విడిగా వేగుతుంది అనమాట అందుకని ఆ కాలీఫ్లవర్కి పచ్చిమిర్చి అంటుకొని ఉంటే మంచిగా వేగిన తర్వాత తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది చూసారా అలా అద్దీ వేస్తే పచ్చిమిర్చి విడిపోకుండా ఉంటుందన్నమాట పువ్వు కూడా తెల్లగా చాలా బాగుందనమాట సరే అని ఇలా చేస్తున్నాను ఇలా సాంబార్ చేసినప్పుడు చారు పెట్టుకున్నప్పుడు మజ్జిగ పులుసు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు సాంబార్ అన్నం కలుపుకొని ఇవి నంచుకుంటూ క్రిస్పీగా ఇష్టంగా తినేస్తాను అన్నమాట క్యారెట్ ఎక్కువ ఉంది ఇంట్లో అందుకని సాంబార్లో ఈరోజు క్యారెట్ ఎక్కువ కనిపిస్తుంది వేసేసాను ఇంకా చూసారా మంచిగా ఫ్రై అయిపోయాయి ఎలా ఎలా ఉన్నాయో చూసారా అట్లా రావాలన్నమాట కలర్ కూడా మంచి కలర్ వచ్చింది ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే క్యాలీఫ్లవర్ పకోడీ చేసేసుకున్నాం కదా నేనైతే ఎప్పుడు క్యాలీఫ్లవర్ తెచ్చినా ఇలాగే చేస్తాను ఇష్టంగా తింటారు ఎప్పుడైనా చపాతీ లాంటిది పూరి లాంటిది చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే క్యాలీఫ్లవరు ఆలు క్యారెట్ ఇట్లాంటివన్నీ వేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తానన్నమాట మామూలుగా తిన్న క్యాలీఫ్లవర్ కర్రీ అంత ఇష్టపడరు ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది నాకు అలాగే ఇష్టం పిల్లలకు కూడా అలాగే ఇష్టం అనమాట అందుకని మంచిగా ఇలా వేయించి ఈరోజు లంచ్లోకి క్యాలీఫ్లవర్ పకోడి దోసకాయ క్యారెట్ వేసిన సాంబారు చూసారా ఇంకా రెండోసారి కూడా వేసేస్తున్నాను ఇది చిన్న బాణలి పువ్వు కూడా క్యాలీఫ్లవర్ చిన్న పువ్వు కానీ మనం ఇలా వేసుకున్నందువల్ల ఆ చిన్న బౌల్కి నిండా వచ్చాయన్నమాట ఒక ఫ్యామిలీ అంటే నలుగురు ఉండే ఫ్యామిలీకి ఫుల్గా సరిపోతుంది ఇప్పుడు నేను దీంట్లో ఒక హాఫ్ కొబ్బరి చిప్ప నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసి మంచిగా మిక్సీ చేసి దాంట్లో వేసాను అన్నమాట ఈరోజు సాంబార్ స్పెషల్ కొంచెం టేస్టీగా చేయాలని ఇలా చేశాను చాలా టేస్టీగా ఉందన్నమాట ఎప్పుడు మనం చేసుకునే సాంబార్లా కాకుండా దీంట్లో కొబ్బరి ఎక్కువ వేసాను బాగా ఉడికిన తర్వాత పోపు వేసేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది కొబ్బరి వేసిన ఐటమ్స్ మనం డేలో వన్ టైం తీసుకుంటే చాలా మంచిది అనమాట చూసారా ఈ వాయి కూడా తీసేసాను అయిపోయింది ఇంకా కొన్ని అప్పడాలు అనేది వేయించుకుంటే మనం తినడానికి రెడీ అయిపోవచ్చు దీంతో నేను ఆ చిన్న పావు కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్య పిండి వేశాను అన్నమాట ఎన్ని వచ్చాయో చూసారా ఒక పువ్వుకి నలుగురు ఒక ఫ్యామిలీ తిన్నంత సరి సమానంగా ఎన్ని కావాలంటే అన్ని తిన్నంత వచ్చేసాయి అన్నమాట ఎంతో క్రిస్పీగా కాలీఫ్లవర్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి సాంబార్ కూడా రెడీ అయిపోయింది నేను డిష్ అవుట్ చేసేసి టేబుల్ మీద పెట్టేస్తున్నాను ఓకే అండి బాయ్ అండి